नेल्लूरु जिल्ला व्याप्तंगा मेगा वैक्सीनेशन कार्यक्रमं जरिगिंदी। जिल्लालोनी अन्नी सचिवालयाल्लो प्रत्येकंगा वैक्सीन्लु इस्तुन्नारु। वेंकटगिरिलोनी 18 19 20 वार्डुलकु गानु 10వ वार्ड सचिवालयंलो वैक्सीनेशन कार्यक्रमं जरिगिंदी। ई कार्यक्रमान्नि एम्मेल्ये आनं रामनारायण रेड्डी परिशीलिंचारु। वैद्य सिब्बंदि तीरुपै आयन असंतृप्ति व्यक्तं चेशारु। చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇవ్వాలని కదా మనం తీసుకున్నాం, మరి మీరు లేట్ చేస్తే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ మనం తీసుకురాలేదు కదా, ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, వాళ్ళుగా వచ్చి చేయించుకునే వాళ్ళు చేయించేసుకున్నారు, ఇక మిగిలిన వాళ్ళని వాలంటీర్లు సచివాలయం వాళ్ళు పోయి బతమాలు తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించారు, వాళ్ళ ఒకవైపు వాళ్ళని తీసుకొస్తుండే వేసేవాళ్ళు మనం లేమనుకోండి, ఇక్కడ లేకపోతే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇక్కడ ఉండరు, ఎందుకంటే మీరు రాగానే వ్యాక్సిన్ ఇచ్చి కాసేపు టైం చెప్పించబెట్టి వాళ్ళకి ఏదో మంచి నిలబడి ఇస్తే ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏమంటారు మాకు ఇంట్లో వంట చేసుకోవాలా, ఇంట్లో పని ఉంది, పిల్లలు ఉంటారు, మా పని ఇంట్లో పనులు ఉంటాయి, వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ వీళ్ళు పోయించిన వాళ్ళు కాదు, మరి మీరు వ్యాక్సిన్ సెంటర్ పెట్టి ఎక్కువ నెంబర్ మీకు ఇచ్చిన తర్వాత చేయకపోతే మరి మీరే ఇంతవరకు రాలేదమ్మా, చెప్పండి తప్పు కదా, గవర్నమెంట్ ఎందుకు పెట్టుకుంది ఈ బాధ్యత, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు ఇదే పనిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి జగన్ గారు ఇదే పనిలో ఉంది, మనం మాత్రం నిర్లక్ష్యంగా ఉంటుంది, ఎట్లా జరిగేది చెప్పండి, మీ దగ్గర ఫ్యామిలీ సెంటరే మాకు చెప్పింది ఎక్కువ నంబర్ డాక్టర్ ఎక్కువ నంబర్ ఇక్కడ వ్యాక్సినేషన్ చేస్తున్నారు, ఇక్కడికి వస్తే కేంద్ర ఇక్కడికి వస్తే వ్యాక్సిన్ చేసేవాళ్ళే లేరు, ఎవరైనా ఒకరో ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చింటే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, ఉన్నారా వ్యాక్సిన్ చేయడానికి ఎవరైనా వచ్చారా, ఇక్కడికి ఎవరు లేరా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, నేను చెప్పింది అదే కదా, ఇప్పుడు అమ్మాయి చెప్పేదే నేను చెప్పాను, అమ్మాయి నడపడానని చెప్పాను, నాకు తెలుసు కదా వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు, వస్తే వాళ్ళకి 5 నిమిషాల్లో వ్యాక్సిన్ వేసి 10 నిమిషాలు కూర్చోబెట్టి బాగుందని అంటే పంపించారు, మనమే రాకపోతే వాళ్ళు వచ్చేప్పుడు ఇంకా ఎందుకుంటారు ఇక్కడ వచ్చేసిపోయారు, ఈ వ్యాక్సిన్ సెంటర్కి ఆయన అర్థమే ఉంది డాక్టర్, ఎవరు ఇక్కడ వ్యాక్సిన్ సెంటర్ నేను పంపించారు, ఈ అమ్మాయి ఉంటే ఉంది, ఈ అమ్మాయి కూడా వచ్చింది, మిగిలిన వాళ్ళు రాలేదు, ఒకసారి సెలవు సార్, ఇక వ్యాక్సిన్ సెంటర్ ఎందుకు పెట్టడానికి మంచిది డాక్టర్, నేను కాదనలేదు, అదర్ టూ మెంబర్స్ పవిత్ర ఏమైంది సుశీల ఏమైంది వాళ్ళు రాలేదు కదా, దారిలో ఉన్నారు వస్తున్నారు అంటున్నాను, మనం ప్రజలు ఎంతకు వచ్చాను గంట చెప్పండి, మీరు చెప్పండి మీ టైం చెప్పండి, నా టైం ముందులే, నా టైం ముందుకి వెనక్కి జరుగుతుంది, మీరు చెప్పండి టైం, మీ టైం చెప్పాము ఎవరైనా ఒక టైం చెప్పండి, సచివాలయం వాళ్ళు కూడా అంతే 11:05 మీకు నాకేం మార్పు లేదు, 11:05 గంటలకు వచ్చినా ఒకరికి వ్యాక్సిన్ ఇవ్వకపోతే వ్యాక్సిన్ సెంటర్ పెట్టడం ఎందుకు ఏంటంటే